అదే విధంగా పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్లో ఇంజనీరింగ్ చీఫ్ అధికారాలని కింద స్థాయి అధికారాలను కట్టిపెడతా ఉన్నారు. 50 లక్షల క్యూసుకుల ఫ్లడ్ వచ్చే పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్లో ఇంజనీరింగ్ చీఫ్ అధికారాలని కింద స్థాయి అధికారాలకు కట్టబెడుతున్నారంటే ఏం కొంపలు మునిగినాయని నేను అడుగుతా ఉన్నా, ఏం కట్టబెట్టబోతున్నారని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ జాతీయ ప్రాజెక్ట్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్మాణం అవుతున్న ప్రాజెక్ట్ ఇది. రాష్ట్ర ప్రభుత్వంలో ఇంజనీరింగ్ చీఫ్ అదేవిధంగా సంబంధిత అధికారులందరూ కూడా కలిసి ప్రాజెక్ట్ నిర్మాణాన్ని 70% పైగా తీసుకొస్తే బాధ్యత రాజ్యంగా ఇష్టారాజ్యంగా మీ మంత్రులు మాట్లాడారు. మొన్న నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే పరిస్థితిలో కూడా మీ యంత్రాంగం లేదు, మీ మంత్రులు లేరు. ఇవాళ ఎంతకన్నా దుర్మార్గంగా మే 20వ తారీఖున మరి ఒక ఆదేశం ఇచ్చారు, మెమో ఇచ్చారు, టెంపరీ అరేంజ్మెంట్ అంట. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో టెంపరీ అరేంజ్మెంట్లు చేస్తున్నారు. ఎవరు ఏజెన్సీల కోసం చేస్తున్నారా? 6 నెలలు ఏజెన్సీలు మార్చడానికి తీసుకున్నారు. టెంపరీ అరేంజ్మెంట్ ఆఫ్ ఎలకేషన్ ఆఫ్ ద డ్యూటీస్ ఆఫ్ ద ఇంజనీరింగ్ చీఫ్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ యూనిట్ ధవళేశ్వరం టు ద చీఫ్ ఇంజనీర్ PIPHW యూనిట్ పోలవరం. ఆర్డర్స్ ఇష్యూడ్ 31/12న మీకు రెఫరెన్స్ వస్తే దాన్ని వాళ్ళ 25/5/2020 ఆదేశాలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు 500 కోట్లు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో శాండ్ పనులు కట్టబెట్టడానికి ఇవాళ రివర్స్ టెండరింగ్ డ్రామాలు ఆడి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో 32,363 క్యూబిక్ మీటర్ల ఒకరోజు కాంక్రీట్ వేసాం. అటువంటి ప్రాజెక్టులో బెస్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టుగా పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుకి అవార్డులు తీసుకొచ్చాం. ఇవాళ 70% పైగా పనులు పూర్తి చేశాం. మొన్న మీ వాళ్ళు అడుగుతూ ఉన్నారు 6,200 కోట్లు ల్యాండ్ ఎక్విజిషన్ R&Rలో పనులు అయినాయి. రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో ఎంత పనులు, ఎంత ఖర్చు పెట్టారు, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎంత ఖర్చు పెట్టారో చెప్పండి. 5 సంవత్సరాల మా పరిపాలనలో ఎంత ఖర్చు పెట్టామో చెప్పాను. ఇవాళ అధికారాలు మీ చేతిలో ఉన్నాయి, కాగితాలు మీ చేతిలో ఉన్నాయి, చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఈ ఆదేశాలు ఇవ్వడానికి కారణం ఏంటి? ఇవాళ శాండ్లో 500 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికి ఇంజనీరింగ్ చీఫ్ దగ్గర ఉన్న అధికారాలని కింద స్థాయి అధికారులకి బదలాయించారు, సమాధానం చెప్పమని జగన్మోహన్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే వచ్చింది. మీ మంత్రి భాషలో ఎందుకు ప్రభుత్వం మూసుకు కూర్చుంది? మీ మంత్రి మాట్లాడే భాష మాట్లాడుతున్నా, ఎందుకు ప్రభుత్వం మూసుకు కూర్చుంది? నేల తక్కువ, బుర్ర తక్కువ, మోకాల్లో ఉందా ఈ ప్రభుత్వానికి బుర్ర? నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు, మీ మంత్రి మాట్లాడిన భాష నేల తక్కువ, బుర్ర తక్కువ, ఈ ప్రభుత్వానికి మోకాల్లో ఉందా బుర్ర? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు వచ్చింది పోతిరెడ్డిపాడుకు సంబంధించి. ఎందుకు నోళ్లు తెరవట్లా ముఖ్యమంత్రి గారు? ఎందుకు నోళ్లు మూతపడ్డాయి? పట్టిసీమ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మేము నిర్మాణం చేస్తున్నప్పుడు మీ ఇష్టారాజ్యంగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో పనులాపాలనే ప్రయత్నం చేశారు. పురుషోత్తపట్నం ప్రాజెక్టు కడతా ఉంటే ఆ పనులాపాలని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దుర్మార్గంగా హైకోర్టులో, సుప్రీంకోర్టులో, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో అడ్డం పడ్డారు. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో 5 సంవత్సరాల్లో మీరు చేసిన, మీ పార్టీ చేసిన దుర్మార్గాలు అన్నీ కూడా కాదు,
అయినా సరే ప్రభుత్వం తరపున 5 సంవత్సరాలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో, హైకోర్టులో, సుప్రీంకోర్టులో మా వాదనలు వినిపించి పట్టిసేమను సంవత్సరం తిరగకుండా పూర్తి చేశాం. పురుషోత్తపట్నాన్ని సంవత్సరం తిరగకుండా విశాఖపట్నానికి గోదావరి నీళ్లు తీసుకెళ్ళాం. సంవత్సరం తిరగకుండా పట్టిసేమ ప్రాజెక్టు కట్టి కృష్ణా డెల్టాకి నీళ్లు ఇచ్చాం. ప్రకాశం బ్యారేజ్కి నీళ్లు తెచ్చాం. పవిత్ర సంఘానికి నీళ్లు తెచ్చాం. కృష్ణా గోదావరిని అనుసంధానం చేశాం. ఆ మేరకు ఆ నీళ్ళని శ్రీశైలం దగ్గర నుంచి ఆంధ్రనివా కాలువ ద్వారా ఇటు గొల్లపల్లి రిజర్వాయర్కి తీసుకెళ్ళాం. కియాకార్ తయారు చేశాం. అదేవిధంగా కుప్పం దాకా నీళ్లు తీసుకెళ్ళాం. ఇటు ఎస్ఆర్పిసి ద్వారా గండికోటలో నీళ్లు పెట్టి ఆవుకు టన్నెల్ పూర్తి చేసి పులివెందులకు నీళ్లు ఇచ్చాం. ఎందుకు మూసుకూర్చుంది ప్రభుత్వం? నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో స్టే వస్తే ఎందుకు మూసు కూర్చుంది ఈ ప్రభుత్వం? నేను అడుగుతా ఉన్నా సమాధానం చెప్పమని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మీరు కాంట్రాక్టులో దోచిపెట్టడానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టే వాళ్ళని తెచ్చి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో అవార్డులు తెచ్చిన కంపెనీలను పక్కన పెట్టి 6 నెలలు పనులు ఆపేసి ఇవాళ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ని పండబెట్టారు. నేను అడుగుతూ ఉన్నా, లక్షలాది క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసాను. ఒక రోజులోనే 32,000 పైగా క్యూబిక్ మీటర్ల పైగా కాంక్రీట్ వేసాను. చెప్పండి, నోళ్ళుంటే ఈ ప్రభుత్వానికి ఈ సంవత్సర కాలంలో మే 30కి సంవత్సరం అవుతా ఉంది మీ ప్రభుత్వం వచ్చి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో 800,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేశారు? ఎంత మట్టి తీశారో చెప్పండి. 12,500 కోట్లు బడ్జెట్ ఖర్చు పెడతామని చెప్పారు ఇరిగేషన్ రంగానికి. ఎంత ఖర్చు పెట్టారో చెప్పండి. 8 కోట్లు ఖర్చు పెట్టారో చెప్పండి. ఈ రాష్ట్రంలో, రాయలసీమలో, ఉత్తరాంధ్రలో, రాష్ట్రం మొత్తం 13 జిల్లాల్లో 800,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేశారు? 800,000 క్యూబిక్ మీటర్ల మట్టి తీశారు? అందరినీ వాళ్ళు చెప్తారా? గాలేరు నగర్లో చెప్తారా? సంగం బ్యారేజ్ దగ్గర చెప్తారా? నెల్లూరు బ్యారేజ్ దగ్గర చెప్తారా? ఏ ఉత్తరాంధ్ర సుజల శ్రావంతిలో చెప్తారా? లేకపోతే వంశధార నాగావళి అనుసంధానంలో చెప్తారా? బౌద్ధ వంశధార అనుసంధానంలో చెప్తారా? 62 ప్రాజెక్టులు సిగ్గుండాలి ఈ ప్రభుత్వానికి. ఇవాళ 62 ప్రాజెక్టులు రాష్ట్రంలో దగ్గర దగ్గర 59,762 కోట్లు ప్రాజెక్టులు. నూతన ఆయకట్టు 20,19,53 ఎకరాలు. స్థిరీకరించబోయే ఆయకట్టు 45,09,124 ఎకరాలు. క్లియర్ కట్గా ఈ ప్రాజెక్టులన్నీ కూడా భావితరాల కోసం చంద్రబాబు నాయుడు గారు మహానుభావులు అందరి స్ఫూర్తి తీసుకొని ఇంజనీర్లందరినీ కూడా 5 సంవత్సరాలు సమగ్ర జల విధానంతో ఇవన్నీ కూడా తీసుకొచ్చి రాబోయే ప్రభుత్వాలకు అప్పజెప్తే దగ్గర దగ్గర 19 ప్రాజెక్టులు ప్రారంభోత్సవాలు చేశాం. 4 ప్రాజెక్టులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. దగ్గర దగ్గర పురోగతిలో ఉన్నాయి 24 నుంచి 49, అంటే దగ్గర దగ్గర 25 ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయి. అదేవిధంగా కొత్త ప్రాజెక్టులు సోమశిల సర్ణముఖి లింకు, కుప్పం దగ్గర లిఫ్ట్లు, వేదవతి లిఫ్టు, రాజోలి బండ కుడికాలవ మళ్లింపు పథకం, గుండ్రేవల్ రిజర్వాయరు, వైకుంఠపురం బ్యారేజీ, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుండి ఆంధ్రనివా కాలువకి లింక్ చేసే విధంగా జిఎన్ఎస్ఎస్ కాలువ ఆంధ్రనివా కాలువకి లింక్ చేసే ప్రాజెక్టులు దగ్గర దగ్గర 12 ప్రాజెక్టులు కొత్త ప్రాజెక్టులు పైప్లైన్లో పెట్టాం. ఇన్ని ప్రాజెక్టులు అప్పజెప్తే ఇవన్నీ కూడా నీ రివర్స్ టెండరింగ్ కమిషన్ల కక్కుర్తితో ఈ ప్రాజెక్టులన్నీ సంవత్సర కాలంగా ఆపేశావు. ఎందుకు ఆపేశావు చెప్పు. ఎంత పని చేసావో చెప్పు. 12,500 కోట్లలో ఎంత ఖర్చు పెట్టావో చెప్పు. దమ్ము ధైర్యం ఉంటే ప్రభుత్వానికి ఈ సంవత్సర కాలంలో, నేను చెప్తా ఉన్నా
63,000 కోట్లు 5 ఏళ్లలో పెట్టా, నన్ను జైల్లో పెడతానన్నారు, ఆ పీక్తానన్నారు. 63,373 కోట్లు ఇదిగోండి, 5 సంవత్సరాల్లో చంద్రబాబు గారి నాయకత్వంలో దమ్ము ధైర్యంగా నిజాయితీగా చెప్తా ఉన్నా. 40 సంవత్సరాల అనుభవం ఉన్న మహానుభావుడు ఆయన, ఆయన నాయకత్వంలో 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా 63,373 కోట్లు చేస్తే నీరు చెట్టు మేజర్ మైనర్ మీడియం అన్నీ కూడా సమగ్ర జల విధానం తీసుకొచ్చి, నదుల అనుసంధానం తీసుకొచ్చి రాబోయే తరాలు భావి తరాల కోసం బహుధా వంశధార నాగావళి గోదావరి కృష్ణ పెన్న ఈ నదుల నుంచి ఏ విధంగా కాలువల్లోకి నీళ్లు మళ్ళించుకోవాలి, లిఫ్ట్ చేసుకోవాలి, సముద్రంలోకి వెళ్ళబోయే ముందు మీలాంటి అసమర్థులు మీలాంటి చేతగాని వాళ్ళు భవిష్యత్తులో అధికారంలోకి వస్తే వాళ్ళకు కూడా కనువిప్పుగా ఉండాలని మహానుభావుడు చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ సమగ్ర జల విధానంతో ఇవన్నీ కూడా భావితరాలకు ఇస్తే మమ్మల్ని మా విధానం ఏంటి అని అడుగుతారా? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో స్టే తీసుకొచ్చి బంతి భోజనాలకు వెళ్ళి 3 సార్లు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులతో భోజనాలకు వెళ్ళి సెక్రటేరియట్ బిల్డింగ్లు తాకట్టు పెట్టి ఇచ్చేసి ఎవడబ్బా ఎవడు బాబు గారు సొమ్మని ఇచ్చారండి? మీకు ఎవరు ఇచ్చారు అధికారం? 100,000 కోట్లు షెడ్యూల్ 9, షెడ్యూల్ 10, షెడ్యూల్ 11 ఇవాళ ఈ ఆస్తులన్నీ కూడా 200,000 కోట్లు రెండు రాష్ట్రాల మధ్య పంపకాలుంటే, వాటాలు తేలకపోతే, సుప్రీంకోర్టులో కేసులుంటే, హైకోర్టులో కేసులుంటే, ట్రిబ్యునల్లో కేసులుంటే నీ ఇష్టారాజ్యంగా సెక్రటేరియట్ భవనాలు ఇచ్చేసి 100,000 కోట్లు రావాల్సిన డబ్బులు అడిగే పరిస్థితి లేకుండా విద్యుత్తు బకాయిలు 5,000 కోట్ల పైగా రావాలి, వాటిని పట్టించుకోకుండా, ఉద్యోగస్తుల గురించి పట్టించుకోకుండా, బంతి భోజనాలు లంచ్ మీటింగ్లు అధికారులు లేకుండా ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి కూర్చొని మాట్లాడుకొని నా విధానం చెప్పాలా? దోచుకున్నా మీలాగా 1,000 కోట్లు ఎన్నికల్లో నిధులు తీసుకొచ్చి తెచ్చుకొని ఆ నిధుల కోసం ఆ నిధులు కట్టాలి కాబట్టి మీ ఇష్టారాజ్యంగా కార్యక్రమాలు నడుపుకుంటా మా విధానం చెప్పాలి. ఏం చెప్పాలి? నీ దోచుకున్న చెప్పమంటావా? చెప్పు. రివర్స్ టెండరింగ్లో కడప జిల్లాలో మీ ఎంపీ గారు ఒక పని చేస్తూ ఉన్నాడు, మీ మేనమామ ఒక పని చేస్తూ ఉన్నాడు, మీ మంత్రి ఒక పని చేస్తూ ఉన్నాడు, కోడేకి వస్తూ ఉంది లోకం. రివర్స్ టెండరింగ్, రివర్స్ టెండరింగ్ ఎన్ని జ్యుడిషియల్ దీని కింద వెళ్ళాయో చెప్పండి. నోరుందగా అని చెప్పి బూతులు మాట్లాడితే, మీ ఇష్టారాజ్యంగా బూతులు మాట్లాడితే ప్రజలు మిమ్మల్ని నమ్మటానికి మిమ్మల్ని పరిగణనలో తీసుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను, సమగ్ర జల విధానం తీసుకొచ్చాం, నదుల అనుసంధానం తీసుకొచ్చాం, పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ని 70% పైగా పూర్తి చేసాం, 62 ప్రాజెక్టులు వివరంగా చెప్పాను. ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఖర్చు పెట్టిన డబ్బులు కూడా ఎంత దౌర్భాగ్యం అంటే 170,000 కోట్లు మార్చి 31 దాకా ఖర్చు పెట్టారు. కరోనా వచ్చింది కాబట్టి బడ్జెట్ సమావేశాలు జరగల. నేను అడుగుతా ఉన్నా, ఫైనాన్స్ మినిస్టర్ని అడుగుతా ఉన్నా, 170,000 కోట్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాపు బ్రాహ్మణ్ ఏ కార్పొరేషన్లకి ఎంతెంత ఖర్చు పెట్టారు, ఏ వర్గాలు చెప్పండి? ఈ 170,000 కోట్లు దేనికి ఖర్చు పెట్టారో చెప్పండి. ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడానికి ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఈరోజు దాకా ఉంది. సగం జీతాలు, ఒక న్యాయ ఉద్యోగి హైకోర్టుకి వెళ్తే హైకోర్టు మొట్టిగా వేస్తే ఇవాళ మీరు జీతాలు కట్టమంటున్నారు. 70,000 కోట్లు ఆర్డినెన్స్ తెచ్చుకున్నారు, 2 నెలలు అయిపోవస్తూ ఉంది, జూన్ ఎండింగ్కి 3 నెలలు అవుతుంది,
ఏ మీ ఇష్టారాజ్యంగా ఒక సెక్రటరీని పెట్టుకొని సత్యనారాయణని ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కోట్ల కోట్ల దోపిడీ జరుగుతూ ఉంది, ఫైనాన్షియల్ మిస్అప్రోప్రియేషన్ జరుగుతూ ఉంది. నేను చాలాసార్లు బొగ్గన్ రాజేంద్ర రెడ్డి అడిగా, చెప్పండి 150,000 కోట్లు దేనికి ఖర్చు పెట్టారో చెప్పండి, 70,000 కోట్లు దేనికి ఖర్చు పెట్టారో చెప్పండి. సమాధానం లేదు. బుగ్గన్ రాజేంద్ర రెడ్డి పారిపోతా ఉన్నాడు. కాకు పంపించాడ లెక్కలు, బుద్ధి జ్ఞానం ఉందండి ఈ ప్రభుత్వానికి. కాకు ఏం చేస్తుంది, మేం ఖర్చు పెట్టిన డబ్బులు పంపిస్తే దాంట్లో తప్పులన్నీ కూడా వాళ్ళు చెప్తారు, దాన్ని మసిపూసి మారేడికాయ చేసి ఈ రాష్ట్ర ఇరిగేషన్ ఫైనాన్స్ మినిస్టర్ ఖర్చు పెట్టిన డబ్బులు కూడా 5 కోట్ల ప్రజలకి వివరణ ఇవ్వట్లేదంటే ఈ రాష్ట్రంలో ఫైనాన్షియల్ మిస్అప్రోప్రియేషన్ ఎంత జరుగుతూ ఉంది, ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందో నేను అడుగుతూ ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని. రేపు 23కి సంవత్సరం ఎన్నికల ఫలితాలు వచ్చి ఓట్లు వేసిన ప్రజలు ఇవాళ ఫ్యాన్ ఎక్కిన పిల్లాడు దింపమని ఎలా ఏడుస్తాడో 5 కోట్ల ప్రజలు కూడా ఇవాళ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, ఉపాధి లేదు, బయటకు వచ్చి పని చేసుకునే పరిస్థితి లేదు. 187 కోట్లు కోటీశ్వరులైన పరిశ్రమలకి విద్యుత్ బకాయిలు రద్దు చేశావు, 135 లక్షల వినియోగదారులు కరెంట్ ఛార్జీలు ఈ 3 నెలలు రద్దు చేయండి, కరోనా కష్టకాలంలో మాకు జరుగుబాటు లేదని 135 లక్షల విద్యుత్ వినియోగదారులు కన్నీళ్లు పెట్టుకుంటుంటే, బాధపడుతుంటే, కష్టం చెప్పుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి గారు మీకు వినపడదో కనపడదు. కానీ 187 కోట్లు కోటేశ్వర్లో పరిశ్రమలకు రద్దు చేశావు, కోట్లు పెట్టి సాక్షిపత్రికలో పెద్ద పెద్ద యాడ్లు వేసుకుంటున్నావు. మీ సాక్షి ఎడిటర్ సజ్జల రామకృష్ణారెడ్డి నాయకత్వంలో ఇరిగేషన్ మినిస్టర్ ఆయనే, ఫైనాన్స్ మినిస్టర్ ఆయనే, చంద్రబాబు నాయుడు గారిని తిట్టేది ఆయనే, మమ్మల్ని తిట్టేది ఆయనే, ఏం దోపిడీ జరుగుతూ ఉంది, దొంగలు దోపిడీ జరుగుతూ ఉంది, నాసిరకం బ్రాండులు తెచ్చి మద్యం సీసాలకి ఎల్జీ పాలిమర్స్ని తెరిపించి 12 మంది ప్రాణాలు పోగొట్టి 100,000 కోట్ల రూపాయలు విలువైన స్టెరైన్ వ్యాపారం అంతా కూడా బయట దేశాలకు తరలించారు, ఉత్తితి కేసులు పెట్టారు, అరెస్టులు లేవు, ప్రగతి భారతి ట్రస్ట్కి ఎంత డబ్బులు వెళ్ళినాయో చెప్పరు, ఎల్జీ పాలిమర్స్లో గ్రామాలు వెంకటాపురం గ్రామాలు ప్రజలు కన్నీళ్లు పెడుతుంటే మీకు కనపడవు. కాబట్టి ముఖ్యమంత్రి గారు, మీ రికార్డెడ్ వీడియో కాన్ఫరెన్స్లు కాదు, మీ రికార్డెడ్ ప్రెస్ మీట్లు కాదు, ధైర్యంగా నేను అడిగిన ప్రశ్నల్ని ఇవాళ కోర్టు తీర్పుల మీద పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో ఒక ఇంజనీరింగ్ చీఫ్ అధికారాలని కింద స్థాయి అధికారులకు ఎలా బదలాయిస్తారు, 50 లక్షల క్యూసికల్ ఫ్లడ్, పోలవరం డ్యామ్ గుండికాయ లాంటి పనులు భవిష్యత్తులో జరగబోతున్నాయి, అక్కడ గేట్లు పెట్టే మాత్రమైన కార్యక్రమం ఉంది, చాలా జాగ్రత్తగా చేయాల్సిన కార్యక్రమాలని ఒక ఇంజనీరింగ్ చీఫ్ అధికారాలని మీరు కింద స్థాయి అధికారులకు ఇచ్చి కాంట్రాక్టర్లకి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ని అప్పజెబుతున్నారంటే మా భవిష్యత్తు ఏమవుతుంది, గోదావరి జిల్లాల్లో 1,00,000,000 మంది ప్రజల భవిష్యత్తు ఏమవుతుంది, కింద 1,00,000,000 మంది రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఏమవుతుంది, మీ ఇష్టారాజ్యంగా అధికారాలు తీసి కింద వాళ్ళకి ఎలా ఇస్తారు, వీటన్నిటికీ సంజాయిషి సమాధానం జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను. Hi, this is Trisha. I'm Radhika Apte. Kosan Krishnamurthy. Neen Ali Matadutnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment. Entertainment.